శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. భూముల క్రయ విక్రయాల్లో నిదానం అవసరం. స్పెక్యులేషన్ కు ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరం. వివాహ శుభకార్యాల్లో మీ అభిప్రాయాలను మీ స్నేహితులు సమర్థించరు. పూజల ఎందు అతిథి మర్యాదల ఎందు గృహ అవసరాల ఎందు శ్రద్ధ చూపిస్తారు. స్వర్ణాకర్షణ వైరవ యంత్రం ధరించండి. ప్రత్యర్థుల నుండి పోటీదారుల నుండి ఊహించిన విధంగానే పోటీలు ఎదురవుతాయి. విద్యార్థిని విద్యార్థులు మేధస్సుకు మొదలుపెట్టి విద్యాపరంగా అభివృద్ధి సాధిస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల జాగ్రత్త చాలా అవసరం. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. ఆరోగ్య సూత్రాలను పఠించడం మంచిది. విహారయాత్రలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు. తెల్లజిల్లేడి పేరుతో చేసిన శ్వేతార్క గణపతిని నిత్యం పూజించండి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుబ్బా నక్షత్రంలో పుట్టారు. సింహరాశి అది. లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్గదర్శనం నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం. గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి.